Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan cinema kanna Kodali Nani ademito telusa? Rajakeyanga veru partile ainappatiki Pawan Kalyanini oka cinema hero ga abhimaninchevaru anni partilalo balanga untaru. Chesindi takkuva cinemalu ainappati kuda ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ టాలీవుడ్లో ఏ హీరోకి కూడా లేదనడంలో ఎలాంటి సందేహం లేదు. హిట్టు ఫ్లాప్తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్స్ రికార్డ్స్ బదులు కొట్టే స్టామినా ఉన్న ఏకైక హీరో పవన్ కళ్యాణ్ మాత్రమే. అందుకే ఆయనతో సినిమాలు చేయడానికి, ఆయన సినిమాలు కొనడానికి అందరూ అలా ఎగబడుతూ ఉంటారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒక్కో సినిమాకి 65 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. ఇదంతా పక్కన పెడితే మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా గతంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఒక సినిమాకి ఎగ్జిబిటర్గా పనిచేశాడనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అసలు విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ కెరీర్లో జల్సా ఎంత పెద్ద హిట్టో మనకు తెలిసిందే. ఖుషీ తరువాత సరైన సక్సెస్ లేని పవన్ కళ్యాణ్కి జల్సా రూపంలో భారీ బ్లాక్ బస్టర్ తగిలింది. అప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న రికార్డ్స్ అన్నింటినీ బద్దలు కొట్టి ఈ సినిమా ఆల్ టైమ్ టాప్ 2గా నిలిచింది. ఇక కృష్ణా జిల్లాలో అయితే ఈ సినిమా అప్పట్లో ప్రభంజనం సృష్టించిందనే చెప్పాలి. ఆ ప్రాంతంలో అత్యధిక టికెట్స్ అమ్ముడుపోయిన సినిమాగా ఈ చిత్రం సరికొత్త రికార్డు సృష్టించింది. అలాంటి సెన్సేషన్ సృష్టించిన ఈ సినిమాను కృష్ణా జిల్లాలో రైట్స్ కొనుగోలు చేసి విడుదల చేసిన కొడాలి నానికి మంచి లాభాలే వచ్చాయి. కేవలం ఈ సినిమాకి మాత్రమే కాదు, చాలా సినిమాలకు ఆయన కృష్ణా జిల్లాలో డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరించాడు. ఇక తన ప్రాణ స్నేహితుడు జూనియర్ ఎన్టీఆర్ని హీరోగా పెట్టి అదుర్స్ సాంబా వంటి సినిమాలు నిర్మించాడు. సాంబా యావరేజ్గా ఆడగా అదుర్స్ సూపర్ హిట్గా నిలిచింది.